ఎకో సిస్టమ్ అంటే ఏంటంటే మీరు పదే పదే ఎకో సిస్టమ్ ఎకో సిస్టమ్ అంటున్నారు అన్నది కొంతమంది మిత్రులు అడుగుతున్నమాట వెరీ సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తా జవహర్లాల్ నెహ్రూ గాంధీ గారికి సంబంధించిన కుటుంబానికి ఏమైనా సంబంధం ఉందా లేదు కదా వాళ్ళ అమ్మాయి ఇందిరా గాంధీ ఎందుకు వాళ్ళ అబ్బాయి రాజీవ్ గాంధీ ఎందుకు అయ్యాడు వాళ్ళ అబ్బాయి రాహుల్ గాంధీ ఎందుకు అయ్యాడు పోనీ వాళ్ళ ఇంటి పేరు గాంధీనా కాదు కదా మరి ఎట్లా అయ్యారు గాంధీ గారి దత్తత తీసుకున్నారా లేరు కదా కానీ జనాలలోకి ఏం వెళ్ళింది గాంధీ అని పేరు చివరి తగిలించుకున్నారు కాబట్టి జనాలలోకి వెళ్ళి పబ్లిక్లోకి ఎట్లా తీసుకెళ్ళారు అప్పుడు మీడియా ద్వారా కానీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇట్లా పిలవడం అలవాటు చేశారు దాంట్లో గాంధీ గారి కుటుంబానికి వాళ్లే వారసులు అన్నటువంటి ఒరిజినల్ వారసులు ఏమైపోయారో తెలియదు ఇవాటికి కూడా గాంధీల కుటుంబం అన్నీ అంటాం కానీ ఒరిజినల్ గాంధీకి సంబంధం లేదని అంటావా మనల్ని సైకలాజికల్గా ఒకవైపుకి తీసుకెళ్ళడం గతంలో బ్రిటిషోడు మనకు చేసినటువంటి పని మనకి పరిపాలన చేత కాదు మన అందరూ చవటదద్దమ్ములు మన రాజులు ఒకరికొకళ్ళు కొట్టుకు చేస్తారు కాబట్టి వాళ్ళు ఒక తాటి మీదకి తీసుకొస్తున్నారు ఇది బ్రిటిషోడు ఆనాడు నేర్పింది మీ మిమ్మల్ని పరిపాలించే పాలకులకు బుర్ర లేదు మేము మీకు మంచి చేస్తానికి వచ్చాం అని సామాన్యుని టచ్ చేశారు అందుకే రెండు ఏళ్ళు ఉండగలిగారు తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రూట్లో వెళ్ళింది అదే వారసత్వం ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కూడా చేసేది చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు వీళ్ళందరూ నాయకులు మంచి నాయకులు నో డౌట్ లీడర్ ఈజ్ లీడర్ ఒక్కొక్కళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఒక్కొక్క తీరు ఉంటుంది అంతవరకు బాగాలేదు బాగానే ఉంది కానీ ఏంటంటే వాళ్లే దేవుళ్ళు మీ నాన్న కష్టపడ్డా చంద్రబాబు వల్ల కష్టపడ్డట్టే నువ్వు ఉద్యోగం చేసినా చంద్రబాబు వాళ్ళు ఉద్యోగం చేసినట్టే హైదరాబాద్ బాగుపడితే చంద్రబాబు వల్ల బాగుపడినట్టే ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి నేదురు మళ్ళీ ఆ పైన వచ్చినటువంటి కోట్లయినా రెడ్డి అయినా లేకపోతే అంతకుముందు వచ్చినటువంటి వాళ్ళైనా లేకపోతే పోనీ ఆ తర్వాత వచ్చినటువంటి రోసయ్య అయినా రాజశేఖర రెడ్డి అయినా కేసీఆర్ అయినా కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఎవరి హయాంలో హైదరాబాద్ ఆగింది పరుగు పరుగు ప్రారంభమైంది తొంభై రెండులో చెన్నై బెంగళూరు హైదరాబాద్ మూడు కూడా ఇంకా ఓ రకంగా మనకంటే మూడెంతలు ఎదిగింది బెంగళూరు యాభై శాతం ఐటీ ప్రొడక్షన్స్ అక్కడే పది శాతం హైదరాబాద్ ఎవరొస్తే ఆగిందని డెవలప్మెంట్ బట్ బాబుగారి వల్లనే అది అనేటువంటిది ఒక సైకలాజికల్గా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారంటే మీరంతా బాబుదై వాళ్ళనే ఇక్కడ మీరు ఇవాళ చదువుకుంటున్న బాబుదైవి వాళ్ళే ఇవాళ మనం చదువుకుంటే బాబుదైవి వాళ్ళు ఏంటి లేకపోతే పోనీ ఏం మార్చారు ఇక్కడ ఏం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు పోనీ ఇప్పుడు మనకు ఎవరికన్నా చదువులు ఫ్రీగా చెప్పిస్తున్నారా కార్పొరేట్ కాలేజీలో కార్పొరేట్ స్కూళ్ళల్లో లేకపోతే ఉద్యోగాలు ఏమన్నా చదువు లేకుండా కూడా ఇస్తున్నారా పదో తరగతికి డైరెక్ట్గా బీటెక్ ఉద్యోగాలు ఇస్తున్నారా లేకపోతే మార్కులు డిస్టింక్షన్లో రాకుండా ఏమన్నా నేరుగా ఉద్యోగాలు ఇస్తున్నారా లేదు కదా మరి బాబుగారికి ఏంటి సంబంధం అక్కడ బిల్డింగ్ కట్టారు కాబట్టి ఆ లెక్కనైతే ఈ ఏరియాలో అన్ని కట్టిన బిల్డింగులు లేకపోతే బెంగళూరులో కట్టిన బిల్డింగులు కంపెనీలు తెచ్చారు ఇప్పుడు వచ్చినాయి కదా కేసీఆర్ వచ్చిన కేటీఆర్ వచ్చిన అంతకుముందు వచ్చినాయి కదా దానికి ముందు కూడా ఉన్నాయి కదా సాఫ్ట్వేర్ కంపెనీలు అమీర్పేటలో సాఫ్ట్వేర్ కంపెనీలు ముందే ఉన్నాయి కదా కానీ ఏమనిపిస్తారు బాబు రావడం వల్లనే సాఫ్ట్వేర్ నువ్వు నమ్ము తెలియదా నీకు ఆ మాత్రం తెలియదా చదువే నీ చదువుకోలేదు రాని దద్దమ్మలకి ఏం చెప్తాం అని నిన్ను వెటకారం చేస్తారు అది ఎకో సిస్టమ్ అంటే ఎకో సిస్టమ్ అంటే నీకు నువ్వే ఒక వెదవలాగా ఫీల్ అయ్యి ఎవరి వల్ల నువ్వు బ్రతుకుతున్నావు అనేటువంటి నమ్మకం కల్పించడమే ఎకో సిస్టమ్